హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఇది మన ప్రజాపాలనకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట. అయితే ఈ వెబ్సైట్ ద్వారా మనమైతే ఏ అప్లికేషన్ అయితే గ్రామ సభలో ఇచ్చామో దాని యొక్క స్టేటస్ని అయితే ఈజీగా మనము ఈ వెబ్సైట్లో నుండి అయితే తెలుసుకోవచ్చు. అంటే మన అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయిందా, రిజెక్ట్ అయిందా, అలాగే మనకు ఏ ఏ పథకాల్లో అర్హత లభించింది, దానికి సంబంధించిన డీటెయిల్స్ని అయితే మనము ఈ వెబ్సైట్ ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు. అయితే ఈరోజున్న క్యాబినెట్ మీటింగ్లో దీనికి సంబంధించి రూల్స్ని అయితే డిస్కస్ చేయబోతున్నారు. అయితే ముందుగా నేను కామెంట్ బాక్స్లో ఒక లింక్ అయితే ఇచ్చాను ఈ అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించి. లేదంటే మీరు జస్ట్ క్రోమ్లోకి వెళ్ళి prajapalana.telangana.gov.in అని టైప్ చేసినా మీరు ఈ పేజ్లోకి అయితే రావడం జరుగుతుంది. సో వచ్చిన వెంటనే మీరు ఇక్కడ చూడండి, డిపార్ట్మెంట్ లాగిన్ అని ఒక ఆప్షన్ అయితే ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేస్తే మనకి ఇలా రావడం జరిగింది, యూజర్ నేమ్ అలాగే సెండ్ ఓటీపీ అని. సో ఇది మనకు సంబంధించింది కాదన్నమాట. ఎవరైతే కంప్యూటర్ ఆపరేటర్స్ ఉంటారో, డేటా ఎంట్రీ చేసేవాళ్ళు, సో వాళ్లకు ఒక యూజర్ నేమ్ ఉండడం జరుగుతుంది. సో వాళ్ళనేది మన యొక్క డేటాను ఆన్లైన్లోనైతే ఎంట్రీ చేసి మన యొక్క డీటెయిల్స్ ఎంట్రీ చేసిన తర్వాత మనము ఎందెందులో అర్హత పొందుతామో దానికి సంబంధించిన పథకాలను అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మన మొబైల్కి ఒక మెసేజ్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. అందులో మనకు ఒక అప్లికేషన్ నంబరు, అలాగే ఎందులో మనము అర్హత పొందామో దానికి సంబంధించిన వివరాలు అన్నీ మనకు మెసేజ్లోనైతే ఉండడం జరుగుతుంది. సో ఆ మెసేజ్ వచ్చిన వెంటనే మీరు ఇక్కడ నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు మరో ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. ఇక్కడ అప్లికేషన్ నంబర్ అని ఉంది కదా, సో ఇక్కడ మీరు మీ యొక్క అప్లికేషన్ నంబర్ ఇవ్వగానే ఇచ్చిన వెంటనే మీరు ఇక్కడ వ్యూ స్టేటస్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మీరు ఏ ఏ పథకాలకు అర్హత పొందారు దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మనకు తెలుస్తాయి. చాలామందికి కొన్ని ఫ్రాడ్ ఫోన్ కాల్స్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఇల్లు కట్టుకోవడానికి అర్హులైనట్లు, అలాగే వేరే వేరే పథకాల కింద మీరు అర్హులు అన్నట్లు చెప్పి ఓటీపీలు అయితే అడగడం జరుగుతుంది. సో అలాంటివన్నీ నమ్మకండి. మీకు మీరు కనుక ఒకవేళ అర్హత పొందినట్లయితే మీకు మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. సో అందులో మీకు అప్లికేషన్ నంబర్ ఉంటుంది, ఆ అప్లికేషన్ నంబర్ని మీరు ఇక్కడ టైప్ చేసేసి స్టేటస్ పైన క్లిక్ చేస్తే మీకు స్టేటస్ అనేది తెలిసిపోతుంది. సో ఎలాంటి ఫ్రాడ్ కాల్స్ని అయితే నమ్మకండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఈ విధంగా మీరు సింపుల్గా మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు. సో ఈ ఆన్లైన్ డేటా ప్రక్రియను 15 జనవరిలోపు అయితే పూర్తి చేయాలన్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. సో అంతలోపు అందరి డేటా ఎంట్రీ అయితే అయిపోవడం జరుగుతుంది.